వార్త టీవీ దివ్యరాగాలు క్వార్టర్ ఫైనల్ ఫస్ట్ రౌండ్లో ఈస్టర్ మరియు గుడ్ ఫ్రైడే సాంగ్స్ పాడారు. అలాగే ఇప్పుడు సెకండ్ రౌండ్లో ఏసన్న గారి పాటలు పాడబోతున్నారు. ఈనాటి మా దివ్యరాగాలు కార్యక్రమానికి జడ్జెస్గా విచ్చేసిన వారిని పరిచయం చేసుకుందాం. మొదటిగా సురేష్ గారు, వీరు ప్లేబ్యాక్ సింగర్ మరియు ఇంటర్నేషనల్ సింగర్. వీరు 2000 పైగా పాటలు తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం లాంగ్వేజెస్లో పాడారు. అదేవిధంగా సెకండ్ జడ్జ్ జ్యోతి గారు, వీరే స్వయంగా రచించి ఎన్నో పాటలు పాడారు, ఎన్నో రికార్డింగ్స్ కూడా చేశారు. మరి ఈనాటి మా దివ్యరాగాలు కార్యక్రమానికి విచ్చేసిన మా ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళని పరిచయం చేసుకుందాం. మొదటిగా తబలా ప్లే చేయడానికి వచ్చేసిన వారు శామ్ గారు, కీబోర్డ్ శ్రీకాంత్ గారు, ప్యాడ్స్ ప్రవీణ్ గారు. ఇప్పుడు మన జడ్జ్ సురేష్ గారు ఒక పాట పాడబోతున్నారు. రెపరెపలాడే గాలిపటం ఈ లోకంలో నీ జీవితం. రెపరెపలాడే గాలిపటం ఈ లోకంలో నీ జీవితం. మకమకలాడే చిరుదీపం ఈ పెనుగాలిలో నీ జీవితం. మకమకలాడే చిరుదీపం ఈ పెనుగాలిలో నీ జీవితం. క్షణభంగురమే నీ జీవితం, క్షణభంగురమే నీ జీవితం. రెపరెపలాడే గాలిపటం ఈ లోకంలో నీ జీవితం. గాలిపటానికి దారం ఆధారం, ఓడకు చుక్కాని మూలాధారం. గాలిపటానికి దారం ఆధారం, ఓడకు చుక్కాని మూలాధారం. నీ ప్రాణానికి ఎవరాధారం, నీ ప్రాణా ఎవరాధారం. తెలియని నీకు ఏది గమ్యము, ఏది గమ్యము. రెపరెపలాడే గాలిపటం ఈ లోకంలో నీ జీవితం. మకమకలాడే చిరుదీపం ఈ పెనుగాలిలో నీ జీవితం. క్షణభంగురమే నీ జీవితం, క్షణభంగురమే నీ జీవితం. రెపరెపలాడే గాలిపటం ఈ లోకంలో నీ జీవితం. ప్రాణానికి బదులుగా తానే బలియై పోయినా రక్షకునెరుగని నీ ప్రాణానికి బదులుగా తానే బలియై పోయినా రక్షకునెరుగని నీ పయనానికి గమ్యం యేసే నీ పయనానికి గమ్యం యేసే ఇకనైనా ప్రభుని చేరుకో రెపరెపలాడే గాలిపటం ఈ లోకంలో నీ జీవితం రెపరెపలాడే గాలిపటం ఈ లోకంలో నీ జీవితం మకమకలాడే చిరుదీపం ఈ పెనుగాలిలో నీ జీవితం మకమకలాడే చిరుదీపం ఈ పెనుగాలిలో నీ జీవితం క్షణభంగురమే నీ జీవితం క్షణభంగురమే నీ జీవితం రెపరెపలాడే గాలిపటం ఈ లోకంలో నీ జీవితం. క్వార్టర్ ఫైనల్ సెకండ్ రౌండ్ లో వస్తున్న నెక్స్ట్ పార్టిసిపెంట్ టీ ప్రసన్న. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఫస్ట్ రౌండ్ నుండి సెకండ్ రౌండ్ కి వచ్చారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా. ఓకే, ఏ పాట పాడబోతున్నారు? నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. ఓకే, మంచి పాట, ఆల్ ది బెస్ట్, చక్కగా పాడండి. ఓకేనా? నీ కృపామృతం నా జీవితానా రచన గారు మీరు బాగా పాడారు. ఇందాక స్వప్న గారుతో నేను చెప్పినట్టు ముందు రౌండ్లో పాడేదానికన్నా జాగ్రత్తగా మంచిగా పాడారు. గుడ్ సింగింగ్, కేర్ఫుల్. ఇంకా కొంచెం కూడా అది మోడ్యులేషన్ అది మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు వస్తుందమ్మా. బాగా ప్రాక్టీస్ చేయండి. ఇలాగ జాగ్రత్తగా ఇక్కడ ఓపెన్ అంటే ఓవర్ త్రో కాకుండా బ్యాలెన్స్డ్గా ఉంది. మీకు ఇప్పుడు అర్థమైంది కదా, ఇంక నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ప్రాక్టీస్ చేయాలమ్మా. ఓకే, గాడ్ బ్లెస్ యూ. చాలా బాగుందమ్మా పాట. వాయిస్ మాత్రం అప్ అండ్ డౌన్స్ అస్సలు దించట్లా, నువ్వు అలాగే వెళ్ళిపోతూ ఉంది. అర్థమైందా? అది నువ్వు బాగా ప్రాక్టీస్ చేసుకో. ఇంకంతే, ఇంకా నీకు చెప్పేది లేదు. నీ వాయిస్ మాత్రం నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను, కానీ నీ వాయిస్ కొంచెం అప్ అండ్ డౌన్స్ చేసుకుంటూ పాడితే మాత్రం చాలా బాగుంటుంది. తర్వాత మధురాతి మధురం కాదమ్మా, మధురాతి మధురం. నెక్స్ట్ తర్వాత నా జిహ్వపుని క్లియర్గా అను. జిహ్వా, నాలుక. తర్వాత నా యేసయ్య నామం ఎంతో ఘనమైనది అన్నావు. ఘనమైనది, ఘనమైనది కాదు. ఘనం అంటే గని కాదు, ఘనం, గొప్ప. అర్థమైందా? అదే ప్రతి ఒక్క అక్షరం యొక్క విలువ. దేవునిని మనం స్తుతిస్తున్నాం, ఆ స్తుతిలో ఒక మాధుర్యాన్ని జనానికి మనం చెప్తున్నాం. నీ వాయిస్లో చెప్తే చాలా బాగుంటుంది, కానీ నువ్వు అప్ అండ్ డౌన్స్ తీసుకుంటూ ఆ అక్షరానికి ఇచ్చే వాల్యూ ఇస్తూ భావయుక్తంగా పాడు. రక్తి కడుతుంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు క్వార్టర్ ఫైనల్ సెకండ్ రౌండ్లో వస్తున్న పార్టిసిపెంట్ ఆర్ స్వప్న గారు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఏ పాట పాడబోతున్నారు? షారోను వనములో పూసిన పుష్పమే. ఓకే, చాలా మంచి పాట. ఈ పాటను రచించిన వారెవరు? ఎస్సన్న గారు. ఓకే, పాడిన వారు? సునీత గారు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. స్వప్నగారు సార్ అమ్మ చాలా బాగా పాడారు, థాంక్యూ సార్. జాగ్రత్తగా పాడారు, ల్యాండింగ్స్ మాక్సిమం మీరు ట్రై చేస్తున్నారు, బాగా డెవలప్ అయ్యారు అన్నమాట. అంటే మీకు అర్థమైనట్టుంది ఎలా పాడాలని. ఇంకా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, నేను ఇంతకు ముందు రౌండ్లో చెప్పేదే అది. అది మీ ప్రాక్టీస్లోనే మీకు ఇంకా బాగా పాడగలరు మీరు. ఓకే, అది మీరే డెవలప్ చేయాలి. భాష కానీ లేదా మోడ్యులేషన్ కానీ ల్యాండింగ్స్ కానీ. ఇప్పుడు సి నవ్ యూ అండర్స్టూడ్, మీకు ఇప్పుడు అర్థమైంది కదా ఎలా పాడాలా, పల్లవి ఎలా ఎండ్ చేయాలా, చరణంలో ఎక్కడ బ్రీత్ ఎక్కడ తీసుకోవాలి, ఆ టెక్నిక్స్ ఉన్నాయి కదా. అది మీకు ఇప్పుడు ఈ రౌండ్లో జాగ్రత్తగా పాడారు, ఆ ల్యాండింగ్స్ అని అర్థమైంది. అది ఆ ఎండింగ్ కట్ చేయకుండా ఇప్పుడు ఫస్ట్ అర్థమైంది కదా. బాగా ప్రాక్టీస్ చేయి, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. పాట చాలా అర్థవంతంగా చాలా చక్కగా ఉంది. లిటరేచర్ కానీ పాట పాడిన విధానం కానీ ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి. ఇందాక అన్నందుకు నువ్వు చాలా బాగా ఇంప్రూవ్ అయ్యావు, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ మేడం. ఓకేనా, నేనేమీ చెప్పలేను. థ్యాంక్ యూ మేడం. క్వార్టర్ ఫైనల్ సెకండ్ రౌండ్లో వస్తున్న నెక్స్ట్ పార్టిసిపెంట్ సిహెచ్ తేజస్వి. ప్రైజ్ లార్డ్. క్వార్టర్ ఫైనల్ ఫస్ట్ రౌండ్ నుండి సెకండ్ రౌండ్కి వచ్చారు, ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఓకే, సెకండ్ రౌండ్లో ఏ పాట పాడబోతున్నారు? శాశ్వతమైనది. ఓకే, ఈ పాటను పాడిన వారు సిస్టర్ ప్రియా గారు. ఓకే, చాలా మంచి పాట, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీరు ఇప్పుడు దాకా పాడిన అన్ని పాటలు సెలక్షన్స్ గుడ్, మంచి పాటలు అన్నీ సెలెక్ట్ చేసుకున్నారు. ఈ పాటకి వచ్చేసరికి బ్రీతింగ్ ప్రాబ్లమే, బ్రీత్ ఆగలేదు. ఒకసారి పల్లవి మాత్రం పాడతారు. శాశ్వతమైనది నీతో నాకున్న అనుబంధము, మరువలేనిది నాపై నీకున్న అనురాగము, శాశ్వతమైనది నీతో నాకున్న అనుబంధము, ఎక్కడ వెళ్ళారో ఆ ప్లేస్ అన్ని రీచ్ అయింది అనమాట. అది కావాలంటే బ్రీతింగ్ ప్రాబ్లమే. మనం ఎక్కడ బ్రీత్ తీసుకోవాలనేది ఆ కట్టింగ్లో ముందు ఆ వర్డ్తో పాటు తీసుకోవాలి, అప్పుడే సెట్ అవుతుంది. లేకపోతే సస్టైన్ ఉన్నటువంటి కట్ అయిపోతుంది. దట్స్ ప్రాబ్లం. ఇంతకు ముందు కూడా అదే జరిగింది. అది మీరు కొంచెం బ్రీతింగ్ ప్రాక్టీస్ చేస్తే ఆ ల్యాండింగ్స్ రాదు, అదర్వైజ్ ఇట్ విల్ బీ అబ్రప్ట్గా కట్ అవుతుంది అనమాట. నిజయ్యా ఆ ప్లాన్ అన్ని కరెక్ట్గా సస్టైన్ రావాలంటే బ్రీత్ సరి ఉండాలన్నమాట. అది ముందే ప్లాన్ చేసుకోవాలి. బట్ గుడ్ సెలెక్షన్, సింగింగ్ వెల్, ఇంకా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మాత్రమే అలాగే చరణాలను కూడా సెకండ్ చరణం బాగుపడేది, ఫస్ట్ చరణంలో కొంచెం అదే నథింగ్ బట్ బ్రీతింగ్ ట్రబుల్. సి యూఆర్ గోయింగ్ near to final no, ekku correction చెప్పడానికి ఛాన్స్ ఉండకపోవచ్చు. అందరూ బాగా పాడాలా, పాడుతుంటే మైనర్ మైనర్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి కూడా, మార్క్ తగ్గించాల్సి వస్తుంది కదా. సో బీ కేర్ఫుల్, బట్ గుడ్ సింగింగ్ డెవలప్ అయింది కానీ ఇంకా కావాలి. గాడ్ బ్లెస్ యు మా. థ్యాంక్ యూ సో మచ్. తేజస్వి గారు చాలా బాగా పాడారమ్మా, పాట మంచి పాట. కొంచెం అక్షరాలని సరి చేసుకోండి. అంటే మీరు ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత, అప్పుడు నిద్రపోయి ఉంటారు కదా, మీరు ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత పెద్దగా పై షడ్జమం వరకు బాగా వాయిస్ ఖంగ్ ఖంగ్ మనాలి, అక్షరాన్ని అలకద్దు, ప్రతి అక్షరం క్లియర్గా ఉండాలి, ఓకేనా. నెక్స్ట్ శ్వాస స్వా శా మెలిక శా శా, ఆ శాని శ్వాస శ్వాస అనొద్దు, శ్వాస వేరు శ్వాస వేరు, ఓకేనా. అది సరి చూసుకోండి, అంత బాగుంది. అక్కడక్కడ తాళం మిస్ అవుతుంది, జాగ్రత్తగా ఉండండి, ఓకేనా. ఫస్ట్లోనే తెలిసిపోతుంది, ఫస్ట్ లైన్లోనే నాతో నీకున్న అనుబంధం దగ్గరే మీకు దెబ్బతింటున్నారు, అదే లేకుండా చూసుకోండి, కరెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనం ఫైనల్స్కి వెళ్తున్నాం కదా, జాగ్రత్తగా ఉండాలి, ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ. క్వార్టర్ ఫైనల్ సెకండ్ రౌండ్లో వస్తున్న నెక్స్ట్ పార్టిసిపెంట్ ఎం విజయ్ పాల్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. క్వార్టర్ ఫైనల్ సెకండ్ రౌండ్లో ఏ పాట పాడబోతున్నారు? సర్వయుగములలో సజీవుడవు. ఓకే, ఫస్ట్ రౌండ్ కంటే సెకండ్ రౌండ్లో ఇంకా చాలా బాగా పాడతారని అనుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. యుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రేమతో ప్రాణమును అర్పించువాడవు, శమల సంఖ్యలైన సైన్యము నడిపించువాడవు నీవు, ప్రేమతో ప్రాణమును అర్పించువాడవు, శమల సంఖ్యలైన సైన్యము నడిపించువాడవు నీవు, చురులు నీ ఎదుట ధీరుడు కారణడు, జగతిని జయించిన జయశీలుడా, చురులు నీ ఎదుట ధీరుడు కారణడు, జగతిని జయించిన జయశీలుడా, సర్వయుగములను సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. తుతులతో దుర్గము స్థాపించు ఆహడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించు ఆహడవు నీవు. స్తుతులతో దుర్గమును స్థాపించు ఆహడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించు ఆహడవు. నీ యందు ధైర్యమును నే పొందుకునేదను, జగతిని జయించిన జయశీలుడా. నీ యందు ధైర్యమును నే పొందుకునేదను, జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును. కొనియాడదగినది నీ దివ్య తేజం, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. నాన్న బాగా పాడే నాన్న, మీ స్టైల్లో ఆ పాట మీరు ప్రసెంట్ చేశారు. కొంచెం స్ట్రెయిన్ అవుతున్నట్టుంది వాయిస్, అంటే ఐ మీన్ ఇంతకు ముందు కొంచెం కూడా స్ట్రెయిన్ ఉన్నట్టుంది. అది దట్స్ వాట్. టేకింగ్ వాటర్ ఇస్ బీ కేర్ఫుల్. వాటర్ తాగినప్పుడు కొంచెం జాగ్రత్త ఉంటే చాలు నాన్న. కొంచెం వాయిస్ మీద ఆ రేంజ్ వెళ్ళినప్పుడు కొంచెం స్ట్రెయిన్ అవుతుంటుంది, కానీ ఇంతకు ముందు నాకు మీరు పాడేది విన్నారు కాబట్టి చెప్తున్నాను నేను. బీ కేర్ఫుల్, అది వాయిస్ చూసుకోండి. బట్ గుడ్, మీ మీ స్టైల్లో మీరు డెలివరీ చేశారు బాగానే. ఓకే, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ విజయపాల్, చాలా బాగా పాడావు బాబు. థ్యాంక్ యూ మేడం. మంచి రాగం, చాలా మంచి రాగం. అయితే పాట కూడా బాగుంది, అక్షరాలను తేల్చేస్తున్నావు. నేను ఇలా అంటున్నాను, దయచేసి ఏమనుకోద్దు, ఎందుకంటే ఈ తప్పు నేను చెప్పకపోతే ఇదే నువ్వు కొనసాగిస్తావు. ప్రతి ఒక్క సింగర్ అంతే, అది చెప్పేవాళ్ళు చెప్పకపోతే తప్పు మాదవుతుంది, చెప్పినా సరి చేసుకోకపోతే తప్పు మీదవుతుంది. అర్థమైందా? ఇది ఎక్కడంటే నీ సామర్థ్యం, నీ సామర్థ్యాన్ని నేను దేనితో సరిపోల్చగలను అని అంటున్నావు కదా, కరెక్టే కదా. దేనికి ఆయన సాటి రాడు కదా. సూర్యుడితో కూడా పోల్చావు, సూర్యుడు కూడా నీ ముందు పనికిరాడు అని చెప్పాను అనమాట. అంత ప్రతి అక్షరానికి విలువ ఇవ్వు, తేల్చొద్దు. వాళ్ళు ఎవరో తేల్చారని నువ్వు తేలిస్తే అట్లాగా నీ వాయిస్ నువ్వు ఇంప్రూవ్ చేసుకో. అర్థమైందా? క్వార్టర్ ఫైనల్ సెకండ్ రౌండ్లో వస్తున్న నెక్స్ట్ పార్టిసిపెంట్ ఏ అరుణ గారు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. ఓకే, క్వార్టర్ ఫైనల్లో ఫస్ట్ రౌండ్ ముగించుకొని సెకండ్ రౌండ్లోకి వచ్చారు. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది. ఓకే, ఏ పాట పాడబోతున్నారు? నా యేసయ్యా నా స్తుతి యాగము. ఓకే, ఈ పాటను రాసిన వారు ఈసన్న గారు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. స్తుతియాగము నైవేద్యములై ధూపము వోలే, నీ సన్నిధానము చేరును నిత్యము, నీ సన్నిధానము చేరును నిత్యము, చేతము నాకు సహాయము, వెను వెంటనే నీ సన్నిధానము చేరును నిత్యము, చేతము ആരുടെ കാര്യം? ഗുഡ്, താങ്ക് യു സർ. ഓക്കെ സാർ, ഒരു ചരണം പാടിത്തരാം. എനി ചരണം, ഏതായാലും ചരണം. ప్రార్థన చేసి యాచించగానే నీ బాహుబలము చూపించినావు. ప్రార్థన చేసి యాచించగానే నీ బాహుబలము చూపించినావు. మరణపు ముళ్ళను విరిచితివా నాకై, మరణ భయము తొలగించితివా. మరణపు ముళ్ళను విరిచితివా నాకై, మరణ భయము తొలగించితివా. మరణ భయము తొలగించితివా. గుడ్. అది ఇందాక బ్రీత్ ఆగలేదేమో అందుకని. ఓకే, బట్ యూఆర్ సింగింగ్ వెల్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ రౌండ్ ఇంకా బాగా పాడడానికి ట్రై చేయండి. ఓకేమా? గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. అరుణ చాలా బాగా పాడామ్మా, పాట చాలా బాగుంది, భావం బాగుంది, ఉమ్, అన్నిటికి మించి నీ ప్రజెంటేషన్ బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకోటి ఏంటంటే చెప్పేదానికి ఏం లేవు, కానీ కొంచెం సరి చేసుకుంటూ పాడు. అంటే రాగాలు, రాగాన్ని అప్పన్నాను, కాఫీ రాగం కదా, బాగుంటుంది. సో అది నువ్వు సరి చేసుకుంటూ చాలా. ఎవరు పాడారు ఇది తెలియదు, కానీ నువ్వు బాగా పాడావు. థ్యాంక్ యూ. ఒకవేళ వాళ్ళు పాడినా అది అనుకరించొద్దు, రాగాన్ని అనుకరించి పాడు. ఓకేనా? ఓకే మ్యామ్. బాగా పాడావమ్మా, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకువెను. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. నీ ఫలమును ప్రభావమును చూడ నేనెంతో ఆశతో ఉన్నాను. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకును. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపితివే. కోపించుచునే వాత్సల్యము నాపై చూపితివే. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. అవధులేనిది దివ్యమైన నీ కృప, అనంతమైనది ఆశ్చర్యమైనది. అవధులేనిది దివ్యమైన నీ కృప, అనంతమైనది ఆశ్చర్యమైనది. యేసయ్యా నాపై నీవు చూపిన కృప అమూ இசையகீதமோ மனசார நீனோ பாடிடா పరమండలమును వీడి ప్రేమమయుడు పాపులకై ప్రాణమిచ్చి లేచెనేడు ప్రస్తుతింపగం మానవాళి భ్రోవ క్రీస్తు మరణముంది లేచెనేడు జగమెల్ల సన్నుతించి సంతసింపగం మండలమును వీడి ప్రేమ మయుడు పాపులకై ప్రాణమిచ్చి లేచెనేడు ప్రస్తుతింపగం పరమండలమును వీడి ప్రేమమయుడు పాపులకై ప్రాణమిచ్చి లేచెనేడు ప్రస్తుతింపగం మండలమును వీడి ప్రేమమయుడు పాపులకై ప్రాణమిచ్చి లేచెనేడు ప్రస్తుతింపగం మానవాళి ప్రోవ క్రీస్తు మరణముంది లేచెనేడు జగమెల్ల సన్నుతించి సంతసింపగం.